అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానికి అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకి కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. మెగాస్టార్ వీరాభిమాని విశాఖపట్నంకు చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని వారితో మాట్లాడాలనే విషయాన్ని చిరు దృష్టికి తీసుకొచ్చారు. నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా చిరంజీవిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవవలసిందిగా కోరారు. వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేకుండా పోయిందని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చిరంజీవి అయినా వెంకట్ ని కలవాలని భావించి వెంకట్ భార్యకు విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు ఫ్లైట్ టికెట్స్ తీయించి హైదరాబాద్ పిలిపించుకున్నారు. శనివారం నాడు చిరంజీవి గారు వెంకట్ ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం గడిపారు. ఇద్దరితో దాదాపుగా 45 నిమిషాల పాటు సమయాన్ని కూడా గడిపారు. తన వీరాభిమాని వెంకట్ భార్య సుజాతతో చిరంజీవి కులంకషంగా వెంకట్ ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఒమేగా ఆసుపత్రిలో చెకప్ కోసం పంపించారు. ఒమేగా హాస్పిటల్స్ లో తెలిసిన డాక్టర్లతో మాట్లాడిన చిరంజీవి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి అక్కడ వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతమైన విశాఖపట్నంలో ఆసుపత్రిలో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ ఆసుపత్రిలో ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం చేయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన వీరాభిమాని వెంకట్ ను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకట్ ఆయన భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరొకసారి ప్రూవ్ అయిందని చెప్తున్నారు. మెగాస్టార్ నిర్ణయం తమకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి అభిమాని అయిన వెంకట్ అనారోగ్యం నుండి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని కూడా మెగా అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. Thank you.
తనకు దాదా సాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ పాల్కే అవార్డు తనని వరించడం పట్ల సూపర్ స్టార్ రజనీకాంత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రజనీకాంత్ ఈ అవార్డుని అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తన నివాసం వద్ద రజనీ మీడియాతో మాట్లాడారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు వరించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ అవార్డు నాకు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఈ సమయంలో నా గురువు కే బాలచందర్ మన మధ్య లేకపోవడం నాకెంతో బాధగా ఉందని రజనీ తెలిపారు. అనంతరం రజనీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సోమవారం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డుని అందుకోవడంతో పాటు తన కుమార్తె సౌందర్య విఘ్నేష్ ఎంతో శ్రమించి సిద్ధం చేసిన హుడ్ యాప్ ని తన విడుదల చేయనున్నట్లుగా రజనీ తెలిపారు. మరొకవైపు దాదా సాహెబ్ పాల్కే అవార్డుని రజనీకాంత్ కు ఇవ్వనున్నట్లుగా ఏప్రిల్ నెలలోనే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ గా చేస్తున్న షో కోసం స్పెషల్ ఎంట్రీ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ ఎవర్ ఓటీటీ షోకి తాను హోస్ట్ గా చేస్తానని షాకింగ్ ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు మొదటి స్ట్రీమింగ్ యాప్ ఆహాలో స్ట్రీమ్ కానున్న ఈ ఇంట్రెస్టింగ్ షోకి సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ షోలో బాలయ్య ఎంట్రీపై స్పెషల్ సాంగ్ కాను షూట్ జరుగుతుందట. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ ని నటరాజ్ మాస్టర్ కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గానే నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తొందరలోనే ఈ ప్రోమో అయితే బయటికి రానున్నట్లుగా టాక్. మరి బాలయ్య పుల్లితెర ఎంట్రీ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. F3 మూవీ విడుదల తేదీ వచ్చేసింది. విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ తోడల్లులుగా నటించి నవ్వులు కురిపించిన చిత్రం F2. 2019లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా F3 రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అనిల్ రావుపూడి డైరెక్షన్ లో కో బ్రదర్స్ గా కడుపుబ్బా నవ్వించడానికి వెంకీ వరుణ్ ఇద్దరు సిద్ధమవుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారా అని సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం F3 రిలీజ్ డేట్ ని చిత్ర బృందం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న F3 ప్రేక్షకుల ముందుకి రానున్నట్లుగా తెలుపుతూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఫుల్ టైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా మెహరిన్ కథానాయకులుగా కనిపించనుండగా ప్రత్యేక పాత్రలో సోనాల్ చౌహాన్ కనువిందు చేయనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని. మనదంతా ఒకే కులం ప్రేమికులం అంటూ సోషల్ మీడియాలో రాధేశ్యామ్ టీజర్ పై కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ టీజర్ కోసం అంతా ఎంతలా ఆసక్తిగా ఎదురు చూశారో అందరికీ తెలుసు. ఎట్టకేలకు ఇన్నేళ్ల నిరీక్షణకు దర్శకుడు రాధాకృష్ణ తెరదించారు. దీంతో ప్రముఖ హీరో మంచు మనోజ్ రాధాకి ఈ టీజర్ ను కరుణించి ఇచ్చినందుకు ఫన్నీ ట్వీట్ పెట్టాడు. ఈ టీజర్ కోసం ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ లిస్ట్ లో ఒకటిగా మనోజ్ కూడా చేరాడు. ప్రభాస్ అభిమానులు మనోజ్ కూడా మన కులమే అని దీనికి రిలేటెడ్ గా అనగా దానికి మనోజ్ కూడా ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. మనదంతా ఒకటే కులం ప్రేమికులం కలిసే పడతాం కలిసే లేస్తామన్నట్లుగా ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. తనకంటే ముందే తన తమ్ముడి పెళ్లి అవుతుందని అంటూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. తనకంటే ముందు తన సోదరుడు ఆనంద్కే వివాహం జరుగుతుందని టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన పుష్పక విమానం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ అమాయకుడైన యువకుడి పాత్రలో నటించారు. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేవరకొండ బ్రదర్స్ ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. తమ జీవితాలలో జరిగిన ఆసక్తికర సంఘటనలను అన్నదమ్ములు ఇద్దరు సరదాగా పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా విజయ్ ఒక స్పెషల్ ప్రోమోని షేర్ చేశారు. స్కూల్లో చదువుకునే రోజుల్లో వేసవికాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లం. 2 నెలలు ఇంట్లోనే సరదాగా ఉండేవాళ్లం. ఆనంద్ మాత్రం నాకు చుక్కలు చూపించేవాడు, నన్ను బాగా విసిగించేవాడు అని విజయ్ చెప్పగానే ఆనంద్ నవ్వులు పోయించారు. అనంతరం విజయ్ నాకంటే ముందు ఆనంద్కే పెళ్లవుతుంది అనగానే నో అన్నయ్యకే ముందు అని ఆనంద్ సైకిల్ చేశారు. అమ్మ ఫేవరెట్ ఎవరు అనే దానికి సమాధానం చెప్తూ తానే అన్నట్లుగా ఇద్దరు సమాధానం ఇచ్చుకున్నారు. ఇలా ఎంతో సరదాగా సాగిన దేవరకొండ సోదరుల ఫన్నీ ఇంటర్వ్యూ పూర్తి వీడియో సోమవారం విడుదల చేయనున్నారు. బెస్ట్ హీరోయిన్ శ్రేయ ఫ్రమ్ గౌతమి పుత్ర శాతకర్ణి. This is what dreams are made of. I've been a big fan of yours, sir. Thank you, Krish, for giving me Gautami Putra Satakarni. Santosham, Santosham. N Square presents.
సంతోషం సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2021. నయనతార ఆమె బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో కలిసి నిర్మించిన సినిమా ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచింది. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్లుగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇద్దరూ కలిసి రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ మీద నిర్మించిన తమిళ చిత్రం కూజాంగల్ ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీకి సిద్ధమైంది. భారతదేశం నుండి ఆస్కార్ అవార్డుల నామినేషన్ కు వెళ్లడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుండి ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్లే మొత్తం 14 సినిమాలు వీక్షించగా అందులో ఈ సినిమా ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2022 లాస్ ఏంజల్స్ లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారత్ నుండి ఈ సినిమా అఫీషియల్ గా బరిలో నిలబడుతుంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే విఘ్నేష్ తన సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అండ్ ది ఆస్కార్ గోస్ట్ అనే పదం వినేందుకు చాలా ఆనందంగా ఉందని, ఆస్కార్ కు కేవలం 2 అడుగుల దూరంలోనే ఉన్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అతడు ఆమె ప్రియుడు మూవీ ఫస్ట్ లుక్ ను దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు విడుదల చేశారు. ప్రముఖ నవల రచయిత ఎంటమూరి వీరేంద్రనాథ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం అతడు ఆమె ప్రియుడు సంధ్యా మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సునీల్, బిగ్ బాస్ ప్రేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఝాన్సీ కొన్నం సమర్పణలో రవి కనకాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఎండమూరితో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన నెమరవేసుకున్నారు. రావు మాట్లాడుతూ సంధ్యా స్టూడియోస్ నిర్మిస్తున్న అతడు ఆమె ప్రియుడు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా ఎండమూరి వీరేంద్రనాథ్ సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే. నా దర్శకత్వంలో రూపొంది అసాధారణ విజయాలు అందుకున్న ఆఖరి పోరాటం, జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రాల రచయిత అయిన ఎండమూరి దర్శకుడిగాను ఇప్పటికే తన ప్రత్యేకతను ప్రకటించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న అతడు ఆమె ప్రియుడు ఘన విజయాన్ని సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలని అన్నారు. ఎండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ రాఘవేంద్రరావు నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు, గురువు లాంటి వారు కూడా. భారతదేశం గర్వించదగ్గ మహా దర్శకుడు ఆయన. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మా చిత్ర ప్రచారానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు రవి కనకాల, రామ్ తుమ్మలపల్లి, ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అంబికా రాజా, హీరోయిన్ మహేశ్వరి, అమర్, నటుడు భూషణ్ తదితరులు పాల్గొన్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. సమాజంలో పాత్రికేయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ కార్యదర్శి కెఎస్ రామారావు అన్నారు. హైదరాబాద్ లో 2 రోజుల పాటు జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరైన ప్రతినిధులతో ఆదివారం రాత్రి ఫిల్మ్ నగర్ లో ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులను కలవడం సంతోషంగా ఉంది అన్నారు. తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో కేవలం కల్చరల్ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని వివరించారు. పేద విద్యార్థులకు చేయూతను అందిస్తున్నామని తెలిపారు. పాత్రికేయులకు సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది అన్నారు. ఐజయు అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు ఎప్పుడూ సమాజ అభివృద్ధిలో ముందుంటారు అన్నారు. పాత్రికేయులకు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సినిమా ప్రముఖులకు పాత్రికేయులకు మొదటి నుండి సత్సంబంధాలు ఉన్నాయి అన్నారు. ఇవి ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఐజయు కార్యవర్గ సభ్యులు కె సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కమిటీ సభ్యులు ఏడిద రాజా, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఐజయు మాజీ అధ్యక్షులు ఎస్ఎన్ సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము, కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగ్రూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె విర్హత్ అలీ తదితరులు పాల్గొన్నారు. తమసోమ జ్యోతిర్గమయ్య సినిమా మీద ప్రశంసలు కురిపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. చేనేత కళాకారుల జీవితాలు కళ్లకు కట్టినట్లుగా చూపేలా యువ దర్శకుడు విజయ్ కుమార్ బడుగు రూపొందించిన చిత్రం తమసోమ జ్యోతిర్గమయ్య. తమసోమ జ్యోతిర్గమయ్య సినిమా ద్వారా ఆనందరాజ్, శ్రావణిశెట్టి హీరో హీరోయిన్స్ గా వెండితెరకి పరిచయం అవుతున్నారు. గుణాస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ నిర్మించారు. పోచంపల్లి చుట్టుపక్కల పరిసరాలలోనే పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకోగా అక్టోబర్ 29 ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్రైలర్ వీక్షించి ప్రశంసల వర్షం కురిపించారు. భువనగిరి మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ తో కలిసి తన ఛాంబర్ లో తమసోమ జ్యోతిర్గమయ్య ట్రైలర్ ను వీక్షించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సినిమా ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసించారు. చేనేత చేతి వృత్తులను
కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలంగాణ సంస్కృతి మరియు పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఆకలి చావుల నుండి అంతర్జాతీయ స్థాయికి చేనేత వృత్తి ఎదిగిందని పేర్కొన్న మంత్రి, ఈ నెల 29న విడుదలవుతున్న తమసోమ జ్యోతిర్గమయ మంచి విజయాన్ని అందుకుంటుందని ఆకాంక్షించారు. తెలంగాణ బిడ్డలు తీసే సినిమాలకు సినీ పెద్దలు ప్రోత్సహించి సహకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్వశక్తితో ఎదిగి టాలీవుడ్ మొత్తానికి రారాజుగా నిలవడమే కాక కొన్ని వందల మందికి ఆయన ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచారు. అలా మెగాస్టార్ ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు బుల్లితెరలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న వారిలో గెటప్ శ్రీను ఒకరు. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించి ఇప్పుడు వివిధ షోలు సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే నిన్న గెటప్ శ్రీను వివాహ వార్షికోత్సవం కాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇక శ్రీను వివాహ వార్షికోత్సవం అని తెలియడంతో చిరంజీవి వారికి కేక్ స్వీట్స్ తో సహా మరికొన్ని బహుమతులు ఇచ్చి తన ఆశీర్వాదాలు అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న గెటప్ శ్రీను, థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్, యానివర్సరీ గుర్తుండిపోయేలా ఆశీర్వాదాలు ఇచ్చారు, ఐ లవ్ యూ సార్ అని చెబుతూ చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోస్ ని సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయనకి నా అభినందనలను నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. N-Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెక్టే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేయగా దానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో మరే సినిమా టీజర్ సాధించని విధంగా భారీ వ్యూస్ ను సాధించింది టీజర్. 24 గంటలు కూడా గడవక ముందే ఈ టీజర్ కు దాదాపు 44 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇక ఈ రెస్పాన్స్ చూస్తే ప్రభాస్ అభిమానులు ఈ టీజర్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రికార్డు సర్కార్ వారి పాట సినిమా పేరిట ఉండగా ప్రభాస్ రాధేశ్యామ్ తీకర్ దానికి 2 రెట్లు వ్యూస్ ను సాధించి మరెవరూ బీట్ చేయలేని విధంగా రికార్డు చేసినట్లుగా చెప్పాలి. అయితే ఈ సినిమా పలు భాషలలో విడుదల అవుతుండగా అన్ని భాషలకు సంబంధించిన టీజర్లు రిలీజ్ చేయకుండా కేవలం ఇంగ్లీష్ లోనే రిలీజ్ చేసి అన్ని భాషల సబ్ టైటిల్స్ ఇవ్వడంతో ఈ మేరకు అన్ని భాషల అభిమానులు చూడడంతో మంచి వ్యూస్ వచ్చాయని అంటున్నారు. ప్రేమిద్దాం సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది, ఆ వివరాలు. హిమాలయ స్టూడియో మెన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహా సోలంకి హీరో హీరోయిన్స్ గా సురేష్ శేఖర్ రేపల్లే డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం చలో ప్రేమిద్దాం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలనేని, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. హోస్ట్ గా చేస్తున్న తనను కాదని మరో నటితో మాస్టర్ చెఫ్ షో చేస్తున్న నిర్వాహకులకు హీరోయిన్ తమన్నా నోటీసులు పంపించారు. సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా మాస్టర్ చెఫ్ నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపినట్లుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. తమన్నా భాట్య హోస్ట్ గా ప్రముఖ టీవీ ఛానల్ జమనీలో మాస్టర్ చెఫ్ అనే కుక్కరీ షో ప్రసారమవుతోంది. ప్రోమోలతో బాగా హైప్ వచ్చిన ఈ షోకి ప్రారంభంలో మంచి రేటింగ్ నమోదైంది. అయితే రాను రాను షో రేటింగ్ బాగా పడిపోవడంతో తమన్నా వల్లే షో డల్ అయిపోయిందని భావించిన నిర్వాహకులు ఆమె స్థానంలో ప్రముఖ యాంకర్ అనసూయను తీసుకున్నారట. దాంతో తమన్నాను తొలగించడంపై అసంతృప్తి చెంది వెంటనే తనకు రావాల్సిన బకాయిలు చెల్లించవలసిందిగా ప్రొడక్షన్ హౌస్ కి లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. తమన్నా ప్రస్తుతం F3 లో వెంకీ కి జంటగా నటిస్తోంది. దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారి దర్శక పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సంద డి సినిమాతో పరిచయం అయిన హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందడి. ఈ చిత్రానికి గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్స్ గా నటించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. రాఘవేంద్రరావు కూడా కీలక పాత్రలో కనిపించి అద్దరు కొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రీలీలకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. కుర్ర హీరోలు ఆమెనే హీరోయిన్ గా రికమెండ్ చేస్తున్నారట. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు
సినిమాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. గతంలో కృతి శెట్టి ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల కూడా స్టార్ గా ఇమేజ్ అందుకుంది. తాజాగా రవితేజ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయిందనే సమాచారం. అంతేకాదు ఇప్పటికే శ్రీలీల చేతిలో 4 సినిమాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. సంతోషం అవార్డ్స్ గా మారి సినిమా అవార్డ్స్ రావాలని ఐఎమ్ హోపింగ్. N Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. టాలీవుడ్ నటుడు రాజ్ దాస్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి విషెస్ అందుకున్నారు. ఇంజనీరింగ్ టాపర్ గా నిలిచి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొంది సంచలన దర్శకుడు మారుతి డైరెక్షన్ లో రూపొంది మంచి విజయం సాధించిన భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నటుడు రాజ్ దాస్ రెడ్డి తాజాగా హాలీవుడ్ లోకి వెళ్లబోతున్నాడు. ఇందుకు సంబంధించి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. ఈ సందర్భంగా రాజ్ మాట్లాడుతూ ఇటీవల సైమా అవార్డ్స్ లో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చింది అన్నారు. తెలుగు వారంతా గర్వపడి హాలీవుడ్ లో తన కెరీర్ తీర్చిదిద్దుకుంటారని తెలుగులోని కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా తన పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నుండి శుభాకాంక్షలు అందుకోవడం చాలా గర్వంగా ఉంది అని అంటున్నారు. తన కెరీర్ ఆరంభంలో ముఖంపై మొటిమలు ఉండి ఎబ్బొట్టిగా ఉండేది, అప్పుడు హీరోయిన్ గా నేను పనికొస్తానా అన్న భయం ఉండేది అని చెప్పి షాక్ ఇచ్చింది సాయి పల్లవి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకి కొన్ని భయాలు ఉండేవని చెప్పింది సాయి పల్లవి. లేటెస్ట్ గా లవ్ స్టోరీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్ల గురించి గుర్తు చేసుకుంది. తెరపై సహజంగా కనిపించడానికి ఇష్టపడే ఈ అమ్మడు అంతే సహజమైన అభినయంతో సౌత్ లో సూపర్ క్రేజ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. అయితే తొలి సినిమా సమయంలో అందం విషయంలో తన ఆలోచనల గురించి చెబుతూ కాలేజీ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చా, అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లాగా అందం విషయంలో నాకు కొన్ని భయాలు ఉండేవి, ఎందుకంటే అప్పటి వరకు నేను చూసిన హీరోయిన్లంతా ఎలాంటి మచ్చలు లేని అందమైన మూమున్న వాళ్లే. నేను వాళ్లలో సెట్ అవుతానా, తెరపై నన్ను చూసి ఈ పిల్ల ఇలా ఉందేంటి అని ప్రేక్షకులు అనుకుంటారేమోనని అనుకునేదాన్ని. ఎవరైనా నన్ను చూస్తే నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి మాట్లాడతారేమోనని మదనపడేదాన్ని. కానీ ప్రేమం విడుదలయ్యాక నా ఆలోచనలన్నీ తప్పని అర్థమైంది. ఎవరైనా క్యారెక్టర్ నే ఇష్టపడతారు తప్ప పైకి కనిపించే అందాన్ని కాదని తెలుసుకున్నాను. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. రానా దగ్గుబాటి సాయి పల్లవి విరాట పర్వం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే. రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న విరాట పర్వం 2వ లాక్డౌన్ కి ముందే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ కొన్ని చిన్న చిన్న సీన్లు ప్యాచ్ వర్క్ కోసం యూనిట్ ఇటీవల ఒక వారం పాటు షూట్ చేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ 31న విడుదల చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ సినిమా థియేటికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు థియేటర్స్ లో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. విరాట పర్వం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రానుండగా ఇలా పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రానా సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రియమణి, నందిత దాస్, ఈశ్వరీరావు, జరీనా వహబ్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇది తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. పడిపడి లేచే మనసు సినిమాను ప్రొడ్యూస్ చేసిన కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ చెర్కూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అడవి శేషు హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాకు సంబంధించిన షూట్ అప్డేట్ వచ్చేసింది. అడవి శేషు హీరోగా వస్తున్న మేజర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముంబై 26/11 అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్లో విడుదలైన టీజర్ కు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి కూడా భారీగా ప్రశంసలు లభించాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తుంది. మేజర్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని నటుడు అడవి శేషు తెలిపారు. అడవి శేషు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సినిమాతో సహా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా నా ప్రయాణం దాదాపుగా పూర్తయింది. ఈ షెడ్యూల్ తర్వాత నేను అతని ఆరాధకుడిగా తిరిగి మారిపోతాను. అతన్ని బాగా అర్థం చేసుకునే అభిమానిగా, తనలో మేజర్ సందీప్ ఒక భాగం కావడానికి ప్రయత్నిస్తున్న అభిమానిగా మారతాను అని శేషు పేర్కొన్నారు.
అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నారు. నాగార్జున చివరి సినిమా వైల్డ్ డాగ్, చైతు చేసిన లవ్ స్టోరీ, మరొకవైపు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ప్రస్తుతం నాగార్జున బంగారరాజు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన ప్రవీణ్ సత్తార్ తో గోస్ట్ అనే సినిమా కూడా చేస్తున్నారు. నాగార్జున హీరోగా నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ గోస్ట్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. అయితే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె గోస్ట్ నుండి బయటికి వెళ్లవలసి వచ్చిందని అంటున్నారు. ఈ సినిమాలో కాజల్ స్థానంలో ఇలియానా, జాక్విలిన్ ఫర్నాండెస్ పేర్లు గతంలో వినిపించాయి. కానీ అమలాపాల్ని ఈ పాత్ర కోసం ఖరారు చేసినట్లుగా చెప్తున్నారు. ఈ సినిమా కోసం కాజల్ దాదాపు ఒక వారం పాటు షూట్ చేసింది. ఇప్పుడు ఆ సీన్స్ ని రీషూట్ చేయాలని అంటున్నారు. ఒక రకంగా ఇది అమలాపాల్ తెలుగు రీఎంట్రీ అంటున్నారు. ఆమె చివరిగా ఆహా వీడియో కుడి ఎడమైతేతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో గుల్ పనాక్ మరియు అనికా సురేంద్రన్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. N-Square presents Santosham Suman TV South Indian Film Awards 2021. కెనడా నుండి వచ్చి బాలీవుడ్ లో కెరియర్ ని ఆరంభించిన హాట్ బామ సన్నీ లియోన్ ఒక స్టాండప్ కమెడియన్ తో డేటింగ్ చేయడం తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని ఆమె తెలిపింది. కొన్ని ఏళ్ల క్రితం రసెల్ పీటర్స్ అనే స్టాండప్ కమెడియన్ తో సన్నీ లియోన్ డేటింగ్ చేసింది. కానీ ఆ డేటింగ్ మూడునాళ్ల ముచ్చటగానే కొనసాగింది. నేను రసెల్ పీటర్స్ అనే స్టాండప్ కమెడియన్ తో కొన్నేళ్లు డేటింగ్ చేశాను. ఆ బంధం చాలా త్వరగానే ముగిసిపోయింది. అనంతరం మేమిద్దరం స్నేహితులుగా మా జీవన ప్రయాణాన్ని కొనసాగించాం. అతడితో ఎందుకు డేటింగ్ చేశాను అనిపించేది. అతడితో డేటింగ్ చేయడమే నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు, కానీ ఇప్పటికీ మేము స్నేహితులుగా ఉన్నామని తెలిపింది. సన్నీ లియోన్ 2011 ఏప్రిల్ 9 డేనియల్ వెబర్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరు మొదట లాస్ వేగాస్ లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ముగ్గురు పిల్లలున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ ని యూట్యూబ్ కి వెళ్లి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.